టికెట్. ఏయ్ ఫుట్బాల్ నుంచి పైకిరా, పంచాయతీ బోర్డులో నిల్చున్నవాళ్ళం, పోతా ఉండు, పో పో. మాకు చూస్తున్నాడు పెట్టడండి, ఎక్కడ పోయి ఆగుద్దో ఏంటో. టికెట్. ఎక్కడెళ్ళాలి బాబు? మళ్ళీ అడుగు. ఏంటి మళ్ళీ అడగల? అందులో తప్పే ఉంది, అందుకే ప్రభుత్వం వాళ్ళకి చెప్పి మేము జీతం ఇప్పిస్తా ఉంది. మా అయ్యమ్మ వద్దంటున్నా నాకు ఈ దిక్కుమాల ఉద్యోగం ఇప్పించారా? టికెట్ తీసుకోవడానికి ఇంత పంచాయతీ? వస్తానురా. టికెట్. వాడి దగ్గర దెబ్బతిను, వీడిని వేరే టైప్లో అడుగుదాం. తమ్ముడు ఎక్కడెక్కావు? ఆగిన చోట. ఆహా, అయితే ఎక్కడ దిగుతావు? ఆపిన చోటరా నీ అవ్వా. ఈ రూట్ లో ఉద్యోగం చేసే కంటే శనక్కాయలు అమ్ముకోలు బతకడం మేలురా. ఇదొక ఉద్యోగం అంటే మీ అమ్మ కడుపులు మాడ. ఈ ఉద్యోగం వద్దు, ఉద్యోగం చేసే కంటే దేనిలో పడి చావడం మేలు. మళ్ళీ దీనికి యూనిఫామ్ ఒకటి, ఏదో చొక్క, ఏదో ప్యాంట్. నువ్వు పెద్దని చూసుకో, నేను వెళ్ళి మామిడి పండు తిన. అన్న పని మీద అన్న వెళ్ళాడు, నీ పని మీద నువ్వు ఉండు, నేను చూస్తా ఉంటా, అదేగా నా పని. నాటుకోడి పెట్ట పెట్ట పెట్టలాడిపోతుంది. ఏంది? మన ఇంట్లో ఆవుందా? దొరుకుద్దా? పెట్ట పడేటట్టుంది. ఏంది బాగా దాహం? అబ్బా అట్టగా రామయ్య. ఎవరు? ఎద్దురాజు. ఎదురింటికి ఎద్దును దాటించడానికి వచ్చాడట, నీళ్ళు అడిగితేనో ఇచ్చా. ముగ్గురు పిల్లల తల్లిలా లేదే ఆ ముసలి నా కొడుక్కి, అంత పడుచు పెళ్ళవా, కడుపు రగిలిపోతుందిరా. అన్నా ఇంకా ఆ అమ్మాయికి పెళ్లి కాలేదమ్మా. ఈ సంగతి ఆండి చెప్పుడు పని అయిపోయేది కదా. వీరితో కొట్టించుకోకుండా ఏ విషయమో చెప్పలేము. అనా 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 అనా, నువ్వు అనుకునే టైప్ కదా నా పిల్ల. నిప్పన్నా నిప్పా, దాని మీద సెంబు నీళ్లు పోసి ఆర్పేసి వస్తాలే. అనా నేను ఎందుకు చెప్తున్నానో కాస్త అర్థం చేసుకోనా. అంతగా మోజుంటే మాట్లాడుకుంటే అమ్మాయిని పెళ్లి చేసుకోనా? ఒక ముంత కళ్ళు కోసం కొట్టునే కొంటా ఉంటా పిచ్చినాయల. అన్నా ఒకే చెట్టు కళ్ళు తవ్వటం నీ బాడీకి మంచిదన్నా? ఆలోచించు బాకన్నా, అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకొచ్చావంటే ఇంటి పని బయటి పని అన్ని మా వదిలే చేసుకుంటది. నువ్వు లేచిన కాడించే కళ్ళు తాగుతూ హాయిగా తాగాడుతూ గడిపేయచ్చనా? అవునన్నా, అమ్మకేమో వయసు అయిపోయా, మన ఇద్దరికి గంజి నీళ్లు పోయాలన్నా, మన బతోడికి కుడితి నీళ్లు పెట్టాలన్నా, మన ఇంటికి వదిలేస్తే చాలా బాగుంటుందన్నా. అది మన ఫ్యామిలీకి సెట్ అవుతుందట్రా. అబ్బా ఈడిది పెద్ద మైసూర్ మహారాజా ఫ్యామిలీ మాట్లాడుతున్నాడు పారంభో కదా. సూపర్ గా ఉంటదన్నా, వదిన గుణంలో గోవులాంటిదన్నా, చూడటానికి కుమ్మరపు బొమ్మలా ఉంటదన్నా. అన్నా మన బతోడి మీద ఒట్టే చెబుతున్నా, నాకు అటువంటి ఉద్దేశమే లేదన్నా. నువ్వు ఆశపడ్డ అమ్మాయిని నిన్ను కలుపుదామని అలా ఊరికి పోయి ఆ పిల్ల గురించి విచారించి మరీ వచ్చానన్నా, అటువంటి నన్ను పట్టుకొని. దొరికెవరా ఎద్దురాదుగా, నీకు సరైన జోడి వచ్చి నీ రోగం కుదురుస్తుందిలే.
వలే ఉండే తాటి ముందులు. రేయ్ ఏంటా మీరు అక్కడ చేసేది? కష్టపడి తోట పెంచుకునేది మేమును, ముంజులు కొట్టుకునేది మీరునా? ఉండండ్రా వస్తాను. ఎక్కడ పోతారా? వీళ్ళందరినీ ఉరుచుకొరిపింది దువ్వా. చూడదండి ఏం చేస్తారో. ముసలడా దగ్గరికి రావద్దో చెబుతున్నా. వస్తే ఏం చేస్తావే? వస్తే నీ పని పొద్ది. పిల్ల అందంగానే ఉంది కానీ చదువు కాస్త తక్కువ. దాన్నే ఉందిలే ఈశాన్కి వద్దామా? పిల్ల మెళ్ళ 10 సోర్లు బంగారం వేయండి. అట్టాగే పిల్లాడి ఖర్చు కోసం సంవత్సరానికి 10,000 ఇవ్వండి, నేను పెళ్లి చేసుకుంటాను. నోరు ముయ్య ముచ్చమవాడు, పసిపిల్లని పెంచడానికి డబ్బులు కావాలంటే నీకు? పెళ్లి చేసుకోవడం అవుతాడు ఏంటో. ఆడుకు ఆటలు ఎలాగో ఆడుకున్నాయి. మా అయ్యే కదా నీ బొమ్మ నూతానండ్రా. ఎడవ బాకురా, వచ్చేతన ఉండు. మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. భారత ప్రధాని రాజీవ్ గాంధీ విదేశీ పర్యటన ముగించుకుని కొత్త ఢిల్లీ చేరుకున్నారు. ఆ పువ్వులు తీసుకో. పరుగుల రాణి ఉషా బాగా చల్లరా సాధించి భయంగా ఉందిరా. వీడు అసలే మొరటోడు, పైగా ఇప్పుడు కళ్ళు తగడానికి పోయాడు. వీడు వచ్చి ఏం గొడవ చేస్తాడో ఏమిటో తలుసుకుంటేనే దడ పడుతుందిరా. వాళ్ళే ఊరుకో మా మౌదరి గురించి నీకేం తెలియదో. జనానికి మామిడికాయలు ఆశ చూపించే పనసకాయలు ఎత్తుకెళ్లే రకం. ఏంద్ర నువ్వు అనేది? మా వదిలో దాక్కుని ఇంకో ఎర్రనారు ఉంది, ఆ గురించి చెప్తాను, నువ్వు విను. ఆ పిల్ల మామూలు పిల్ల కాదు, తాటి చెట్టు ఎక్కి ముంజలు కొట్టుద్ది, పొట్టేళ్ళకి ఆ వైద్యం చేస్తుంది. బాగా గట్టిగా పట్టుకోమా. జారిపోతుందమ్మా, జారిపోతుందమ్మా. తెలిస్తే చేయాలా లేక ఏరే పని చూసుకోవాలా? ఇది నేను చేస్తా. ఏందమ్మా గట్టిగా పట్టుకో తాత. పని అయిపోయింది, పసుపురాయి తాత. పని చేస్తున్నావే, ఎవరు నేర్పారు నీకు? ఓయ్ పసుపు రాసిపో, లేకపోతే నీ సంగతి తెలుస్తా. డబ్బులు పడాయి. కువ్వ 4 రూపాయలు తగ్గిపోతుంది. బొరీ ఏంటి? చచ్చిందోడా, ఇదంతా నిజమేనంటరా? అవునమ్మా, మన రాములమ్మ ఇసర రూపాన్ని ఏ రత్నాన్ని నా కళ్ళారా చూసా. అయ్యా ఏడుకొండల స్వామి, మా వాడి తిక్క కుదిర్చడానికి మంచి పెళ్ళన్నే కట్టబెట్టావు. ఈ గండం కథ గడితే నీ కొండకు నడిచి వచ్చి ముడుపు చెల్లించుకుంటాను సార్. కావాలంటే చూడు, ఈ రోజు కాకపోతే రేపైనా మా వదిన ఈ ఎద్దురు రాజుకి. ఇదిగో కొంచెం గంపలు. నువ్వు ఒప్పుకుంటే నేను ఎత్తి పెడతలేవే గంప. బుర్రగుంట్లో చేపలు పడ్డ చేత కానీ ఎదవి చెరువులో చేపలు పడ్డావతలకి. మమ్మల్ని మర్చిపోయినట్టును, నీకు పెళ్ళయిందంటగా చల్లగుండు. ముంజులో తాటి ముంజులో కొత్త పెళ్ళని కాస్త జాగ్రత్తగా చూసుకో. ఊరికే నచ్చబెట్టకుండా మూసుకొని పోవే. ఓయ్ ఏంటయ్యా ఇది, ఇంట్లో కొత్త పెళ్ళ ఎదురు చూస్తుంటుందిగో, దానికంటే మొత్త ఇది. ఇవాళైనా తాకుండా ఇంటికి వెళ్ళవయ్యా. ఇప్పటిదాకా నువ్వు చూసిన ఆడవాళ్ళు అయితే నాలాంటోళ్ళు, లేదా ఊళ్ళో వాళ్ళ పెళ్ళాలు. కానీ నీ పెళ్ళం కొత్తది, తనకి మొదటి అనుభవం, దాన్ని తను ఎప్పటికీ మర్చిపోకూడదు. తీసుకోవయ్యా వెళ్ళు. ఆ పొట్టంలో ఉన్నది నీ శోభనానికి విరుగుడు మందు. అది నువ్వు తాగేవనుకో చచ్చిన పాంవైపోతావు. మొదటి రాత్రే నీ పెళ్ళం దగ్గర అవమానాలు పాలవుతావు. పోరా పో. అది కుదరదులేమ్మా. ఎందుకురా అట్ట బాధపడతావు? నీకు ఓ రోజు పెళ్ళవుద్ది, ఆ రోజు ఎన్ని జరుగుతాయి. దేనే పాలలో కలిపి చేసారా? ఏందన్నా ఇది? ఇదా పూల పిచ్చుక లేహ్యంలో మన్మథగంధ చూర్ణం బాగా కలిపి తీసుకొచ్చా. ఇది గోరు వెచ్చని పాలల్లో కలుపుకొని తాగితే నీకు కొత్త అనుభవాలు ఎదురవుతాయి. అద్దరి పన్న సూపర్ ఐడియా. తొందరగా తీసారా పో, ఇప్పుడే వచ్చేస్తానా. Oh, my God.
అన్నా అన్నా ఇదిగోనా అది కలిపావా ఒక్క రవ్వ కూడా కింద పోకుండా మొత్తం బాగా కలిపి తెచ్చానన్నా ఈ పాలు తాగి నువ్వు హ్యాపీగా ఉండమ్మా అన్నా లోపల తుడుగు ఉండాల్సింది గుర్తున్నాయన్నా నేను ఇప్పుడు వెళ్ళి పొద్దున్నే వచ్చేస్తానా నీ హెల్పింగ్ నేచర్కి థ్యాంక్స్ అన్నా రావయ్యా ఏడుకొండలు ఏమిటి కొంపలు మునిగిపోయినట్టు పరిగెత్తుకొచ్చావు రైతురక్క యుద్ధరాజుకి ఇచ్చిన మందు అతనికి ఇవ్వకుండా నేను తాగేశా అది లోపలికి వెళ్ళి ఏదేదో చేస్తా ఉంది నాకేం అర్థం కావట్లేదు ఈ ఎరుగుడు మంది ఇయ్యక్క ఈ మందు నీకు పనిచేయదు నీ యుద్ధరాజుకు మాత్రమే పనిచేస్తుంది నువ్వు ఒక పని చేయి ఇంటికి వెళ్ళి బోర్లా పడుకొని నిండా దుప్పటి కప్పుకొని నిద్రపో తెల్లారేసరికి అంతా సర్దుకుంటుంది ఇప్పుడు ఏం చేయాలో దేవుడా కరెంట్ వస్తా ఉంది పోతా ఉంది ఎద్దురాజు ప్రస్తుతానికి తప్పించుకున్నావు కానీ నిన్ను వదిలిపెట్టను ఏ ముసలే ఏందయ్యా దాన్నిట రమ్మను తొందరగా ఇల్లమ్మా పిల్లాన్ని నిద్రపోని తొందర పడతావేంది మాటలు తగ్గించవే లోపలికి రా నీ అబ్బ పిలుస్తుంటే వినపట్లేదా ఏంద్రా మొరట ఏంద్రా ఈ పని వదిలే ఆ పిల్ల వదలరా Thank you.